బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్లో చూపించుకుంటూ బాగా నవ్వుతున్నాడు, నువ్వు కొట్టినావు మేము తీసుకున్నాం, మేము కొట్టినప్పుడు రేవంత్ రెడ్డి తేవకుండా పోతావు, సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే తిరిగి నాలుగు అడుగులు ముందుకు దూసుకుపోస్తుందంటూ కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ అధ్యక్షుడు ఎల్లోపీ ఆదేశాల మేరకు పార్టీలో తెలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి దయచేసి మీరు డిస్క్వాలిఫై చేసుకోవాలని మా పార్టీ మేము నలుగురం శాసనసభ్యులము. ఇవాళ పోయి ఇవాళ లక్ష్మారెడ్డి గారు, ముట్టగోపాల్ గారు, కాలేరు వెంకటేశ్వర్ గారు, మేమందరం పోయి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా చూసి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏమని చెప్పింది? నేనంటే ఆయన అన్న మాటలు మీకు చెప్తా ఉన్నాను. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు. మరి ఇవాళ ఈ మాట నేనంటలేను, ఇది రేవంత్ రెడ్డి గారు అన్నదే మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఇవాళ రాళ్లతోని కొట్టి చంపుతారా? మరి ఇవాళ ఏం చెప్తారు? యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, దీంతో పాటు ఇలా దానం నాగేందర్ గారిని